నెత్తిన పెట్టుకొని మైళ్ళ మైళ్ళకు దూరం నడిచే దుశ్చారు లేవు. ఖాళీ బిందెలతో ప్రజల ధర్నాలు లేవు. ఫ్లోరైడ్ నీరు వల్ల ఫ్లోరోసిస్ బారిన పడి ప్రజలు వికలాంగులుగా మారిన దృశ్యాలు మత్తుకు కూడా నేడు కానరావు. నేడు స్వరాష్ట్రంలో ఎక్కడ ఫ్లోరైడ్ బాధలు లేవన్నది కేంద్రంతో సహా అందరూ అంగీకరించిన వాస్తవం. 60 ఏళ్ల పాలనలో ఏ ఒక్క ప్రభుత్వము విద్యుత్ సమస్యను పరిష్కరించలేదు. వ్యవసాయానికి చాలినంత విద్యుత్తును సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండిపోయి రైతన్నలు పడ్డ పాట్లు చెప్పనలవి కాదు. జన జీవితంలో జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు అనివార్యమైపోయాయి. 10 మోటార్లు కాలిపోయి పటాకుల వలె ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయేవి. పవర్ హాలిడేలతో పరిశ్రమలు కునారిల్లిపోయేవి. పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్కు దగ్గర ధర్నాకు దిగాల్సిన దయనీయ పరిస్థితి ఆవరించి ఉండేది. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకార బంధురమవుతుందని, తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిన వస్తుందని సమైక్య పాలకులు ఎద్దేవా చేశారు, శాపనార్థాలు పెట్టారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ రంగంలో విప్లవాత్మక విజయాలు సాధించింది. నేడు అన్ని రంగాలకు నిరంతరాయంగా 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ సరఫరా చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ కీర్తి దేశం నలు దిశలా వ్యాపించింది. తెలంగాణ రైతుకు కరెంటు లేక నీళ్లు ఆగిపోతాయనే రంది లేదు. మోటారు కాలిపోతుందన్న భయం లేదు. చివరి మడిదాకా తడి ఒక్కతీరుగా అందుతున్నది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ఏటా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ రైతు సంక్షేమం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంటున్నది. దేశ ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు చొప్పున పవర్ హాలిడే ప్రకటిస్తుంటే, దశాబ్దిలో అడుగు పెడుతున్న పసికూన తెలంగాణ రాష్ట్రంలో క్రాప్ హాలిడేలు, పవర్ హాలిడే అనే మాటే లేదు.